సో అదొక్కటే ఇంకేమనుకోవచ్చు. యాక్చువల్గా మీరు చెప్పాలంటే మీరు చాలా రొమాంటిక్గా యాక్ట్ చేశారు, చాలా చేశారు, అవన్నీ అయితే దీనికి రిఫరెన్స్ ఏం కాదు కదా సార్. బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా పెళ్ళిలో అవుతాయి కదా సార్, సినిమాలో పెళ్ళి అయిన తర్వాతే సార్ ఆ సీన్. ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు కూడా అందరిలాగే ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా మీరు క్వశ్చన్కి దానికి ప్రత్యేకంగా మీరు చెప్పడం కూడా ఇంకా గమ్మత్తుగా ఉంది. నేను అవసరాలు శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నా బ్రాహ్మిన్ రికార్డులో నుంచి తొలగించండి, రికార్డులో నుంచి తొలగించండి సార్ ఈ క్వశ్చన్. నేను మీలాగే మాట్లాడుతున్నాను సార్, అది మాత్రం చెప్తున్నాను సార్. ఎవరు మనోభావాలు దెబ్బతున్నాం సార్ ఈ సినిమాతో, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ ఆడియన్స్ కూడా కానీ. ఎవరికి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు. ఒక డైరెక్టర్కి డబుల్ ప్రాఫిట్ అంటే కథ నేరేట్ చేసినప్పుడు హీరో అతనే ప్రొడక్షన్ హౌస్ అతనే కాబట్టి రెండు ప్రాఫిట్గా ఉంటుందని నేరేట్ చేశారా లేదంటే కేవలం మా అమ్మ ప్రొడ్యూసర్ నాకు సంబంధం లేదు, నేను హీరోని మాత్రమే. ఎందుకు చెప్తున్నారంటే రేపు పొద్దున్న కథ చెప్పేస్తే నేను ఇంకా ప్రొడ్యూసర్ హీరో శౌర్య చూసుకుంటాడని చెప్పి వేరే వాళ్ళు అనుకుంటారు. నేను ప్రాబ్లం ఉషా గారు, మీరు శౌర్యాన్ని 9 నెలలే మోసుంటారు కానీ ఈ సినిమాని 2 ఏళ్ళు మోసినట్టున్నారు కదా, ఎంత కష్టమైంది? చాలా కష్టం, చాలా కష్టం తెలిసిందే కదా. కోవిడ్ వలన 27 మంత్స్ అయిందండి ఇది, కాకపోతే కనుక ఇంత 27 మంత్స్ అయిన కష్టమైన. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే 9 నెలలు మోసిన తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత తల్లి ఆనందం పిల్లాడు పుట్టాడు, అట్లాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ఆదరిస్తారని అందుకుని సినిమా చూసాము, మాకు చాలా బాగా నచ్చింది. సో ఆడియన్స్ కూడా నచ్చితే ఈ బాధంతా కూడా ఈ కష్టం అంతా మర్చిపోయాం. ఓకే శౌర్య గారు, అంటే పాదయాత్ర చేయటం అనేది ఓకే మీరు అనుకున్నారు, బట్ చేసిన తర్వాత ఒక కన్ను వాసిపోయింది, ఒళ్ళు హోనం అయిపోయింది, మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలంటే మళ్ళీ భయం వేస్తుందా మీకు? ఇలాంటి ప్రమోషన్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కదా సార్. నిజంగా చెప్తున్నాను సార్, జనాల్లోకి వెళ్ళడం అనేది ఎప్పుడూ ఒక వరమే సార్, ఎందుకంటే మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు జనం రాకపోతే ఇంకా మన జీవితం అయిపోయినట్టే.